आप देख रहे हैं FI News and Entertainment। आप सभी का इस्तकबाल है FI News and Entertainment पर। आइए देखते हैं आज की अहम खबर। मजीद खबरों के लिए जुड़े रहे FI News के साथ और हमें YouTube पर सब्सक्राइब कर लीजिए ताकि हर खबर आप तक पहुंचे। कांग्रेस लीडर राहुल गांधी आज बरोज हफ्ता बतारीख 7 मई को चंचलगुड़ा जेल पहुंचे, जेल में कैद उस्मानिया यूनिवर्सिटी स्टूडेंट से मुलाकात करने। इस मौके पर आवाम की कसीर तादाद शामिल थी। बताया जा रहा है NSUI स्टेट प्रेसिडेंट वेंकट बालमोर और दिगर 18 लीडर्स NSUI के जेल में मौजूद हैं, जिन्हें गिरफ्तार किया गया। बताया जा रहा है उस्मानिया यूनिवर्सिटी की इमारत के रूबरू एहतजाज करने पर उन्हें गिरफ्तार किया गया, जिनसे कांग्रेस लीडर राहुल गांधी मिलने आए। राहुल गांधी चंचलगुड़ा जेल आने पर सिक्योरिटी का खास इंतजाम किया गया। देखिए ये रिपोर्ट। राहुल गांधी गार అక్కడి విద్యార్థులు ముఖ్యంగా దళిత గిరిజన సంఘాలకు సంబంధించిన విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడం జరిగింది। అక్కడ విద్యార్థులతో చర్చించి యూనివర్సిటీలో సమస్యలు కాకుండా ఉస్మాయి యూనివర్సిటీకి ఉన్న 100 సంవత్సరాల చరిత్రను, అక్కడ చదువుతున్న మహామహులు చదువుకున్న యూనివర్సిటీని పరిశీలించాలని రాహుల్ గాంధీ గారు అనుకున్నారు। యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మళ్ళొక్కసారి అనుమతి అడగడానికి విద్యార్థి విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు విద్యార్థులు అక్కడికి వెళ్లిన విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి నాన్ పేలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ రోజు చంచల్గూడా జైల్లో నిర్బంధించారు। గత 5 రోజులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా మా శాసనసభ్యులు, మా మాజీ మంత్రివారు అంజన్ కుమార్ యాదవ్ గారు హైదరాబాద్ నుంచి 18 మంది ముత్తాయిలు జైల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ముగ్గురిని కలవచ్చు, అంటే 60 మందిని మేము బయట నుంచి కానీ కేసీఆర్ ఒత్తిడి తోటి ఈ రోజు కేవలం ఇద్దరికే అనుమతించారు। అందులో మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మా సిఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క గారు లోపలికి మా విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిండ్రు। ఇది దుర్మార్గమైన చర్య, అనాగరికమైన చర్య, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య। ప్రజాస్వామ్యంలో యూనివర్సిటీలు అంతర్భాగం, యూనివర్సిటీలలో ఎప్పుడైనా విద్యార్థులతో ముఖాముఖి ప్రజాప్రతినిధులకు ఏర్పాటు దాన్ని తిరస్కరించడమే కాకుండా అనుమతి ఇవ్వమని అడిగిన మా విద్యార్థులను జైల్లో పెట్టడం కేసీఆర్ కుట్రలకు ఇది ఒక మా విద్యార్థులు బలైనరు। అందుకే ఈ దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ విద్యార్థి విభాగం కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు అండగా ఉంటామని, వాళ్ళకు అండగా ఉండడానికి ఈరోజు బల్మూరు వెంకటతో సహా 18 మంది విద్యార్థులను పలకరించడానికి, పరామర్శించడానికి, వాళ్ళకు అండగా నిలబడడానికి, భవిష్యత్తులో తెలంగాణలో కేసీఆర్ నిరంకుశత్వం మీద పోరాటం చేయడానికి స్ఫూర్తి నింపడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు చంచల్గూడా జైల్లో మా NSUI నాయకులను కలుసుకోవడం జరిగింది। ఇది నైతికంగా కేసీఆర్ పతనానికి దారితీస్తుంది। ఈ రోజు అధికారం ఉంది కానీ పోలీసులతో నడపాలనుకుంటే కుదరదు, భవిష్యత్తులో ఇంకా పోరాట కార్యాచరణను ఉధృతం చేస్తాం, ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, కేసీఆర్ మెడలు వంచుతాం, ఇట్లాంటి అనాగరికమైన చర్యలకు పాల్పడితే మంచిది కాదు అని చెప్పి కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాం। ప్రభుత్వం ఒత్తిడి ఉన్నది, ఏ అధికారులను కూడా నియమ నిబంధనల ప్రకారం పని చేయనివ్వడం లేదు, జైలు నియమావళి ప్రకారం నిబంధనల ప్రకారం లోపల ఉన్న ఖైదీ కలవాలంటే వాళ్ళ మిత్రులు గాని కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్క ముత్తాయి ముగ్గురిని కలవచ్చు, 18 మంది విద్యార్థులు లోపల ఉన్నారు, అంటే లేకుండా 50 పైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుమతి ఇవ్వాలి। ఇదే కాకుండా పార్లమెంట్ సభ్యులుగా మేము ఎప్పుడు కావాలన్నా జైలు సందర్శించవచ్చు, పార్లమెంట్ సభ్యులైన మా ముగ్గురిని తిరస్కరించడము, ఇవాళ పరిమితంగా అనుమతి ఇవ్వడం అనేది కేసీఆర్ యొక్క పరిపాలనకు, కేసీఆర్ యొక్క ఇంత దుర్మార్గమైన అనాగరికమైన చర్యలు తీసుకోవడం కేసీఆర్ కు సమంజసం కాదు। కేసీఆర్ భారీ మూర్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితులు దాపురిస్తే తెలంగాణలో ప్రతి వాళ్ళు అన్ని రాష్ట్రాలు తిరుగుతారు, మహబూబ్ నగర్ జిల్లాకు కేటీఆర్ నాన్ లోకల్, కేసీఆర్ నాన్ లోకల్, మరి ఆయనకేం సంబంధం? వడగల్కి వస్తాడు, కల్వ కొట్టుకు వస్తాడు, కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటున్నారా, ఆయన ఏం ముఖం పెట్టుకుని పోతాడు?
మన మహారాష్ట్ర ఎందుకు పోయిండు, తమిళనాడు ఎందుకు పోయిండు, ఆయన గౌరవ గారికి మెచ్చలేదు. అన్ని పిచ్చి మాటలు ఆ సమస్యలు చెప్పి అక్కడ జరిగిన రైతు దర్శన సంఘర్షణ సభ సక్సెస్ చూసి భయం పట్టుకుని రైతులందరూ రేపు ప్రభుత్వాన్ని కూలగొడతారని కేటీఆర్ ఆ విధంగా మాట్లాడుతారు తప్ప జాతి ఆ కేసీఆర్ పొంగలేదు. వేరే రాష్ట్రాలకు ఒక తల్లి తండ్రిని నాయనమ్మని దేశం కోసం బలి పోగొట్టుకున్న వ్యక్తి, ప్రధానమంత్రి పదవి అవకాశం వస్తకుండా చూసుకున్న వ్యక్తి ఇవాళ తెలంగాణకు వచ్చి రైతులకు మద్దతు తెలిపితే దాన్ని తప్పుపట్టడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం. మేడం అందరు మేడం కీస్తే అందరు దేఖా జా మేడం లాస్ట్ మూమెంట్ లో ఇచ్చారు వన్ ప్లస్ వన్ మేడం అందరి స్టూడెంట్స్ కి కీస్తే దగ్గర మేడం మేడం అందరు కీస్తే రేఖదే దేఖా జా మేడం స్టూడెంట్స్ కే సార్ మ్యామ్ మేడం ఇయ్యే బోరా సార్ ఓకే రాహుల్ గాంధీజీ వాజ్ నాట్ బీయింగ్ అలౌడ్ ఇన్ ద యూనివర్సిటీ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ అండ్ మేడం 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 అరే మధు ఏమరా బాబు They were not allowing us, so we said, okay, we would like our Rahul ji to be coming in the Assembly. We'd certainly like you to come in the Assembly. Jo unko mil karke unse baatcheet karenge, unko demoralize jo hoke nahi aaj. Their morale will be a fight, or their leader, the top leader has come to them. So what happened internally is what Rahul ji has to say. Because you saw the draw, maybe we'll talk about it later. But this is something that we have achieved because they did not allow him to come to Usmani University. And our students who fought against that, they're here jailed with a non-bailable warrant. At least there is some satisfaction that our leader, their leader, could go and talk to them and give a morale boost to them and support them to say whatever is required we will do. They have to be released. First thing is they have to be released. Mm. See, the government is trying all kinds of pressure tactics not to allow this. This also has come to the last moment thinking we will not come. But we took the chance and we have come. It doesn't matter if it's one for one or only one. At least the leader could meet them is what we are happy. Ma'am, another major incident happened in Telangana about Nagaraj. Is there any chance that Rahul Gandhi will also be going and visiting Nagaraj? Will be speaking to any of his family members? Which is this? In Saranagar incident where it has happened, if a person was butchered. The plan program was called to interview. Now we have to find out.
but he's coming to Gandhi Bhavan. It's already left. I should be there as a working person. He's taking our executive meeting. And maybe if this comes up in the executive meeting, then there will be a decision. As it is, his flight back to Delhi is already booked. Whether he'll take that choice or whether he'll go for something that I can do. So is it possible, ma'am? Yes or no? I can't say how this system works. It's not a system. It's a national. It's a head category. I don't know. And it's the area where it took us. It's so difficult. Sure, thank you.